కురిసిన ఈదురు గాలుల వర్షాలకు అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని పలుచోట్ల మామిడి చెట్లు నేలకొరిగి నష్టం వాటిల్లినట్లు మండల రైతులు మీడియా ముందు వాపోయారు. ఈ వర్షం ధాటికి కంబదూరు, నూతిమాడుగు, ఓంటారెడ్డిపల్లి, ఐపర్స్పల్లి, రాంపురం గ్రామంలో మొత్తం మీదుగా మామిడి రైతులకు కొన్ని లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నూతిమడుగు గ్రామానికి చెందిన అబ్దుల్లా అనే మామిడి రైతు మాట్లాడుతూ, దాదాపుగా 300 చెట్లుండగా ఈదురుగాలులకు 100 చెట్లకు పైగా మామిడి పండ్లు నేల రాలడంతో సుమారు 4 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు తమ బాధను వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని బాధిత రైతు వేడుకుంటున్నారు. గ్రామంలో డి అబ్దుల్లా అనే రైతు నేను. ఈదురు గాలులకు దాదాపు 100 చెట్లు నేల కొరిగి పంట పూర్తి మామిడి తోట పూర్తి ధ్వంసమైపోయి కాయలన్నీ నేల రాలిపోయినాయి. ప్రభుత్వం వారు నాకు సహకరించి తగిన సహాయం చేయాలని కోరుతున్నాను.